జిమ్ అవన్నీ ఫిట్నెస్ చూసి సిగ్గేస్తుంది, మనం జిమ్లకి వెళ్ళాలి అనిపించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్, అసలు వాళ్ళు ఎందుకు ఆ రేంజ్లో ఉన్నారు, ఇప్పటికీ రజనీకాంత్ గారంటే ఎందుకు జనాలకు అంత పిచ్చి అని ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అంత బాగుంది నరసింహ భాష ఆ సినిమా టైప్ మనకి రజనీకాంత్ గారి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం, అది రాలేదు. మధ్యలో ఏవో చేశారు కానీ అది అంత రీచ్ అవ్వలేదు. ఈ సినిమా బాగా రీచ్ అయింది, చాలా బాగుంది. లాస్ట్ సినిమా పేట చూసారు కదా, అది రజనీకాంత్ ఇజమ్కి మళ్ళీ రివైవ్ అయితే ఈ సినిమాలో వెల్ బ్యాలెన్స్డ్ ఉంది మూవీ. యాక్చువల్ సెంటిమెంట్ కానీ, సాంగ్స్ కానీ, రొమాన్స్ కానీ, ఫైట్స్ కానీ, టోటల్ బ్యాలెన్స్డ్ ఉంది. బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు భయ్యా, అంటే ఎక్స్పెక్టెడ్ కంటే కూడా బెటర్ ఉంది. అంటే రజనీకాంత్ ఏజ్ అయిపోయింది బోర్ కొడతాడు అని లేకుండా, సినిమా ఏదో ఒకటి తీసేయాలి రజనీకాంత్ పెట్టాను కాకుండా, స్టోరీ వెల్ బ్యాలెన్స్డ్ పెట్టుకొని రజనీకాంత్ని హైలైట్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెరీ గుడ్ ఫర్ ఫ్యాన్స్ అండ్ బాగా ఎంకరేజ్ చేశారు. సెకండ్ హాఫ్లో స్టోరీ క్లియర్గా తీసుకుంటూ సినిమా వెల్ సాటిస్ఫైడ్ భయ్యా, చూస్తే ఒక పర్ఫెక్ట్ మూవీ చూసినట్లు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలానే ఓ సూపర్గా, ఇది రెవల్యూషనరీ మూవీ అలా ఏం కాదు, జనరల్ రొటీన్ స్టోరీ లాంటిదే. నయన్తార ఎక్కువ క్యారెక్టర్ ఏం లేదు, హీరోయిన్ కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ బట్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ మూవీ. తనకంటే కూడా నివేత థామస్ ఎక్కువ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అయ్యా రజని ఇస్ బ్యాక్, సూపర్ అయ్యా, సూపర్ సూపర్ అన్న సూపర్. కానీ మూవీ మాత్రం కిరాక్ ఉంది. యా రజనీకాంత్ ఎంట్రెన్స్ బాగుంది, ఇంటర్నల్ బ్లాక్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది, సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి. సంక్రాంతికి అయితే బ్లాక్ యా ఫస్ట్ హీట్ వచ్చేసింది. రజనీకాంత్ నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్స్తున్నామో ఈ మూవీలో అన్ని విధాలుగా స్టైల్స్ కానీ, స్టిల్స్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్, డ్యాన్స్ కానీ చాలా యంగ్గా కనిపించాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది మూవీ, అందరికీ చూడాల్సిన మూవీ ఇది. ఈ థియేటర్ ఇంకా సరిపోలేదన్న మా రజనీకాంత్కి, అంతే తింపేసేదంతే. యా మూవీ అయితే చాలా బాగుంది. ఆ సాంగ్, ఒక సాంగ్ అయితే దుమ్ముదూలి అనే సాంగ్ అయితే అదిరిపోయింది అసలు మైండ్ బ్లాక్ అసలు. కానీ అందరు కాపీ అంటున్నారు సాంగ్ని, అయితే నాకు అదేం లేక సాంగ్ అయితే చాలా బాగుంది. యా అనిరుద్ధ్ అంటే యాజ్ మామూలుగానే మంచిగానే ఉంటుంది సాంగ్స్ అన్ని. యా సాంగ్స్ అయితే బాగున్నాయి నాకు. నయన్తార అయితే యాక్టింగ్ బాగానే ఉంది. యా రజనీకాంత్ సార్ అయితే అసలు ప్యాప్, నేను తెలియదు సార్కి అయితే ఇంత ఏజ్ అయినా కానీ ఇంత క్రేజ్, ఇంత ఇది చేసుకొని అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకొని చిన్నపిల్లల కాడి నుంచి, ముసలిళ్ళ కాడి నుంచి అందరు మొత్తం ఫ్యామిలీగా వస్తాం. ఇది వేరే హీరోలకు దే కాంట్ పోయి, ఇది చాలా ఇది రేర్ అనుకోరండి. త్రీ జనరేషన్ కూడా సినిమా, త్రీ జనరేషన్ గో మన జనరేషన్, మా ఫాదర్ ఫ్యాన్, నేను మా కొడుకు ఫ్యాన్, వీడు కూడా ఫ్యాన్ అయి ఉంటాడు, వీడు కూడా ఫుల్ డ్యాన్స్ స్టార్టింగ్లో. ఆ టైటిల్ మేము ఎంజాయ్ చేసిన కంటే వీడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. అది మేము నేర్పేలేదు, ఆటోమేటికలీ ఇట్ కమ్స్, ఆ బ్లడ్లోనే ఉంది, అది వచ్చేస్తుంది అనమాట. అది ఫ్యాన్స్ లాగా యా ఆ ఫ్యాన్స్ అంటే మూవీకి మాత్రమే తీసుకొస్తాడు మా ఆయన. ఎప్పుడైనా ఫస్ట్ షో వేరే సినిమా తీసుకురారా, ఎప్పుడు రజనీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో 1 మంత్ ముందు నుంచి అందరు ప్రోగ్రామ్ క్యాన్సిల్, ఆ టైంకి 8:00 ఇక్కడ వచ్చేసేయాలి అంతే. మీరు సినిమా చూడాలని రజనీ గారు వారం సినిమా మొదల్ దా విలన్ మా అంటూ, లైక్ ఇట్స్ బ్యాడ్ కాప్ బ్యాడ్ కాప్ స్టోరీ. ఇట్స్ రొంబ నల్ల ఇరికే ఫిలిం, ఇట్స్ వేరే లెవెల్. ద మెయిన్ థింగ్ ఇస్ లైక్ ఏఆర్ మృగదాస్, ద వే హీ ప్రెజెంటెడ్ ద రజనీకాంత్ యాజ్ అ బ్యాడ్ కాప్ ఆన్ ద స్క్రీన్ వాజ్ అల్టిమేట్. ఇట్స్ అ పవర్ఫుల్ అండ్ ద యాంగ్రీ యంగ్ మ్యాన్, వాజ్ లైక్ యాంగ్రీ యంగ్ మ్యాన్ కైండ్ ఆఫ్ కాప్ స్టోరీ. ద యాక్షన్ థ్రిల్లర్ వాజ్ అల్టిమేట్ అండ్ మోర్ ఓవర్ ద అనిరుద్ధ్ హ్యాస్ గివెన్ ద బెస్ట్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. సీ యూ కెన్ సే ద కాంబో అనిరుద్ధ్ అండ్ మృగదాస్ అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వాజ్ అ గ్రేట్ కాంబో. యూ కెన్ సే ద లైక్ త్రిశూల్ సార్. రజనీకాంత్కి మనకి ఎప్పుడు చెప్తానండి, రజనీకాంత్ హిట్ అవ్వటా అని ఉండదండి. ఆ లెజెండరీ యాక్టర్స్ వాళ్ళందరూ, వాళ్ళు ఏ సినిమా చేసినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు మనకు నచ్చితేనే హిట్, నచ్చపోతే ఫ్లాప్ అని లేదండి. వాళ్ళు చేసేదే యాక్టింగ్, మనం చూసేదే సినిమా. వాళ్ళతో పాటు చూడాల్సిందే, వాళ్ళతో పాటు మనం ఎంకరేజ్ చేయాల్సిందే. సో బేసిక్గా నేను యంగ్ జనరేషన్స్కి, రాబోతున్న వాళ్ళకి, ఉన్న హీరోలకి ఇది ఒక మెసేజ్, లైక్ తను ఉన్న ఏజ్లో తను చేసే స్టైలు, తనలో ఉన్న ఒక జోష్, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినవి. ఇది నాట్ ఓన్లీ యాక్టర్స్, మనం కూడా చూడాలి. 70 ఏళ్ళు వచ్చినా తను ఇంత జోష్గా చేస్తున్నారంటే అది మనం మెచ్చుకోవాల్సిందే. ఇంకా డైరెక్టర్ మృగదాస్ గురించి మాట్లాడితే, నిజంగా ఇది డైహార్ట్ ఫ్యాన్, అలాగే చూపించారు రజనీకాంత్ని అలా చూపించారు. రజనీ మీకా, నీకా చెప్పండి, ఇంకో మూవీ చూపిస్తా మళ్ళీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మన ఓల్డ్ రెట్రో నుంచి మెట్రో వరకు తీసుకొచ్చారు, ఇట్స్ గ్రేట్ థింగ్. అసలు పాత మ్యూజిక్ని మన ప్రెసెంట్ ఉన్న ఇన్స్ట్రుమెంట్లో దాన్ని రిమిక్స్ చేయడం అసలు నెక్స్ట్ లెవెల్. సీరియస్లీ మనకు అనిపిస్తుంది, వీళ్ళు ఎంజాయ్ సీట్లో ఉండి, యూ ఎంజాయ్ ద మ్యూజిక్ స్టైల్, స్టోరీ కూడా బాగుంది డీసెంట్గా.
ఇంకా చెప్పొద్దండి, ఎంత పొగిడితే ఇంకా డిస్టి తగులుతుంది మా రజనీకాంత్ సార్కి. ఇంకా రజనీకాంత్ స్టైల్ నెక్స్ట్ లెవెల్, ఖాళీ అంగార్. పేట తర్వాత ఇది ఇంకా బాగుంది, పేటకి ఒక 10 times ఎక్కువ ఉంటుంది సినిమా. రజనీ సార్ ఎలా చూపించాడు, చాలా స్టైలిష్ గా చూపించాడు సినిమాలో. ఫైట్ చాలా బాగున్నాయి, ఎంట్రెన్స్ పీక్స్ అంట కదా, ఎంట్రెన్స్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో ఇంకో ఫైట్ ఉంటే అది ఇంకా చాలా బాగుంది సినిమాలో. ఫైట్ కోఆర్డినేషన్ బాగుందన్న. ఇంకా రజనీకాంత్ స్టైల్ నెక్స్ట్ లెవెల్, ఖాళీ అంగార్. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, డైలాగులు చెప్పేది పెద్దోళ్ళం కాదు, ఖాళీ రజనీకాంత్ చెప్పచ్చు డైలాగ్. మేమంతా పెద్దోళ్ళం కాదు, 200 వసూలు చేసుకోవచ్చు.